బడే మియాన్ చోటే మియాన్ టూ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ రన్ టైంతో మైదాన్ సినిమాతో పాటు త్రీ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి హండ్రెడ్ క్రోర్స్ కూడా కలెక్ట్ చేయకుండా అటర్లో పోయింది మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది రిలీజ్కి ముందు సినిమా ప్రొడ్యూసర్ అయితే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని మీడియాని అడిగితే లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇలా కలెక్ట్ చేస్తుంది అన్నారు మొత్తానికి రిజల్ట్స్ అయితే షాక్నే మిగిలిచాయి సరే సినిమా చూశాక నాకైతే అంత వరస్ట్గా ఏం లేదండి యాక్షన్ లవర్స్కి అయితే నచ్చుతుంది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అయిన సల్మాన్ ఖాన్ గారి సుల్తాన్ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ గారు డైరెక్ట్ చేశారు ఈ చూడమే చోటమియాన్ని అయితే సినిమా రిజల్ట్ చూసి అంత మంచి సినిమా తీసినతను ఎంత పూలిష్గా తీసుకుంటారా అని అనుకున్నా బట్ మరీ నెగిటివ్ హైప్ చేశారని స్టోరీలో మెయిన్ పాయింట్ ఒక రకమైన కొత్త టెక్నాలజీ అయినా సరే ఒక విలన్ ఉంటాడు దేశాన్ని నాశనం చేద్దాం అని ప్లాను మిలిటరీలో ఉన్న ఇద్దరు హీరోలేమో కాపాడే ప్రయత్నం ఇదే స్టోరీ ఎన్నెన్నో సార్లు చూసేసాం కానీ ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే మొత్తం సినిమా అంతా కూడా అదిరిపోయే విఎఫ్ఎక్స్తో హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్తో నింపారు యాక్షన్ లవర్స్కి అయితే పెద్ద పండగ ఈ సినిమా మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇదే సినిమా బాలీవుడ్ హీరోస్తో కాకుండా ఎవరైనా ఇద్దరు హాలీవుడ్ హీరోలు తీస్తే సూపర్ డోపర్ అంటారు కానీ ఈ సినిమాను మాత్రం ట్రాప్ అంటారు నా వరకు రొటీన్ స్టోరీ అయినప్పటికీ నాన్ స్టాప్గా వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒకసారి చూడచ్చుండే మెయిన్గా విలన్గా పృథ్వీరాజ్ కుమార్ గారు అదరగొట్టారు ఆయనే ది బెస్ట్ పార్టీ సినిమాకి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేశా ప్లస్ పాయింట్స్ ఫుల్గా నోట్ చేసిన హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ బీఎఫ్ఎక్స్ ఇంట్రడక్షన్ సీన్స్ ప్రీఎంటర్వోల్ ఫైట్ సీన్ సెకండ్ హాఫ్లోని కొంత డ్రామా కుమార్ గారి పర్ఫార్మెన్స్ మైనస్ పాయింట్స్ రొటీన్ డైలాగ్స్ ఇల్లాజికల్ ఫైట్స్ వందల కొద్ది బుల్లెట్లు కాలుస్తున్నా సరే మన హీరోలకి ఒక్క బుల్లెట్ కూడా సినిమా మొత్తంలో ఏ ఫైట్లో కూడా తగలదు హీరోయిన్స్ ఇంకా నీడే ఉందో అర్థం కాలేదు వాళ్ళని పీకేసినా పర్లేదు ఆలయ సోనాక్షి ఆలయ సోనాక్షి సిన్హా మానుషి చిల్లర్ ఏదో పేరుగే ఉన్నారు కొన్నిసార్లు ఆలయతోనూ అక్షయ్ కుమార్ గారితోనూ ఓవర్ యాక్షన్ చేయించారు ఇంకా సెకండ్ హాఫ్లో విలన్కి కన్ఫ్లిక్ట్ పాయింట్ ఓవర్ రియాక్షన్ అంటే చెప్పాలి అంత కన్విన్సింగ్గా లేదు అండ్ అక్కడ నుండి ఏమవుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తాం ఒక ఫార్ములా లాగా సో ఫైనల్గా మూవీ అడిక్ట్ ఏంటంటే యాక్షన్ లవర్స్కి అయితే పక్కగా నచ్చుతుంది మిగతా వాళ్ళకి యాక్షన్ ఎవరికైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకే అనిపించబోవచ్చు సో వాచబుల్ ఫిల్మ్ ఫర్ యాక్షన్ లవర్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ